పెళ్ళనిచ్చే వాళ్ళే సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీకి యజమాన్ అయితే, అప్పుడు కుర్రోడు శనగపిండి కంపెనీలో సీఈఓ అయితే ఓకేనా? కుర్రోడు ఆలివ్ ఆయిల్ కంపెనీలో ఎండీ అవ్వాలి. నేను కోవాక్సిన్ ఎంచుకున్నానండి, మా మిస్సెస్ కోవిషీల్డ్ ఎంచుకుంది, మా అల్లుడు ఖచ్చితంగా ఫైజర్ వ్యాక్సిన్ ఎంచుకోవాలండి. ఫైజర్ వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా యూఎస్ సంబంధం కావాలని చెప్తున్నారు. మరి మీ అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారండి అంటారు. ఓ బస్తాడు సర్జికల్ మాస్క్లు ఇచ్చుకుంటామండి అంటారు. అది కాదు, ఇప్పుడు మీ అల్లుడేమో శానిటైజర్ కంపెనీకి సీఈఓ కావాలి, కనీసం N95 మాస్క్లైనా పెట్టాలిగా. 4 కట్టలు N95 మాస్క్లు పెడితే ఏమవుతుంది? రేపు అన్నారోజు దేవుడు పుణ్యం అని కరోనా తగ్గిపోతే మీరు ఇచ్చిన సర్జికల్ మాస్కులు సంటోడి షెడ్యూల్ కింద తప్ప దేనికి ఉపయోగపడతాయి? మనకి సంబంధం కుదిరితే 2 సంవత్సరాలు డేటింగ్ చేద్దాం. ఈ శిశీంద్రి వ్యాపారాలు ఇందిరా బాబు అని ఈ మధ్య నేను టీవీలో న్యూస్ చూస్తుంటే యాడ్లు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ద డాక్యుమెంట్ బిఫోర్ యూ ప్రొసీడ్. అలానే ఇప్పుడు మ్యాట్రిమనీ ప్రొఫైల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ దట్ ప్రొఫైల్ బిఫోర్ యూ ప్రొసీడ్. మీకు ఇప్పటికే అర్థమే ఉంటుంది. ఈరోజు మన అంశం ఏంటంటే మ్యాట్రిమనీ ప్రొఫైల్స్లో కుర్రోళ్ళు పడే అవస్థలు ఏంటి. ఈ కరోనా వచ్చిన తర్వాత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్లో చాలా రకాల మార్పులు జరిగినాయి. ఇదివరకు పెళ్ళనిచ్చేవాళ్ళు కుర్రోళ్ళు 5 వాల్యూస్ చూసేవాళ్ళు. మొదటిది క్యారెక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ పక్కన పెట్టి కుర్రోడి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది, అలానే 22 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది, ఎన్ని కాసులు బంగారం ఉంది, ఈ క్యారెక్టర్ చూస్తున్నారు. కుర్రోడి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసేవారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏళ్ళు అంతా అగ్రికల్చర్ గ్రౌండే, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద కాన్సెప్ట్ మీద చూస్తున్నారు. ఇక మూడోది కొంచెం కుర్రోడి రంగు ఏమన్నా ఉందని చూసేవారు. ఇప్పుడు అంతా బ్లాకే, బ్లాక్ మనీ కావాలి పెళ్లి చేసుకోవాలంటే. ఎందుకంటే వీళ్ళు ప్రొఫైల్లో పెడతారు 24 లక్షలు శాలరీ అని. నాకు ఉద్యోగం ఇచ్చినోడికి అంత శాలరీ రాదేమో, ఇప్పుడు మనకెంత 24 లక్షలు జీతం ఎలా వస్తుంది? అలానే ఇంకోటి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమనేవారు. అంటే వాళ్ళ కుటుంబాలు ఇదివరకు ఎలాంటి వాళ్ళ సంబంధాలు అన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ తరతరాల ఆస్తులోడే చూస్తున్నారు. తరతరాలకి వీళ్ళకి ఎంత ఆస్తి వచ్చింది, వీళ్ళ అమ్మకి ఎంత ఆస్తి ఉంది, వీళ్ళ నాన్న ఎంత ఆస్తి ఉంది, ఏమైనా ఉందా అనేది చూస్తున్నారు. ఇక చివరిగా పిల్లలు కలిసి మెలిసి ఉంటారా, కుటుంబాలతో ఉంటారని ఇదివరకు ఉండేవాడు. పెళ్లి చేయడం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారు. పెళ్లి అవగానే ఒక ఫ్లాట్ కొనియాలి, మంచి ఫ్లాట్ కొనే, 50 లక్షలు ఫ్లాట్ కొనేలా ఈఎంఐ కొట్టుకోవాలి. ఇది పెళ్లి చేస్తున్నారు లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పైగా ఒక్కొక్క రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంట. అది ఏంది, ఇద్దరు ఉండే మొగుడు పిల్లలు, పైగా ఇద్దరే ఉండాలి, 4 ఉండకూడదు, ఎవరు రాకూడదు, వాళ్ళ తరపులు రాకూడదు, వీళ్ళ తరపులు కూడా రాకూడదు, పిల్ల తరపులు రావచ్చు అప్పుడప్పుడు, లేదా విజిటర్స్ కింద రావాలి. ఒక్కొక్క గదిలో ఒకళ్ళు ఉండాలి. మరి కాపురం ఏం జరుగుతుంది, కుదిరితే 2-3 ఫ్లాట్లు తీయమంటారు. ఒక అత్త వాళ్ళు వస్తే ఒక ఫ్లాట్లో, ఈ ఫ్లాట్లో ఉన్న ఆశ్చర్యపడక్కలు. ఇక రెండో టైప్ ప్రొఫైల్స్. ఈ మధ్యన ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. రిఫైన్డ్ ఆయిలే లీటర్ 150 రూపాయలు నుండి 170 రూపాయలు ఉంది. దాంతో పిల్లనిచ్చేవాళ్ళు కుర్రోడు సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీలో సీఈఓ కావాలని అనుకుంటున్నారు. తప్పులేదు. ఇప్పుడు అల్లుడు సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీలో సీఈఓ కావాలంటే మాంగారు పామ్ ఆయిల్ కంపెనీలో మేనేజర్ అయినా అవ్వాలిగా. పోనీ వాళ్ళు ప్రొఫైల్ చెక్ చేస్తే ఉంటుంది, ఇది అమ్మాయిల తరపులు ప్రొఫైల్ చెక్ చేస్తే మిర్చి బిజినెస్, బనానా బిజినెస్ అని ఉంటుంది. మనం ఏమనుకుంటాం, గుంటూరు మిర్చి ఆడిలో ఏమైనా బిజినెస్ ఏమో, లేకపోతే బనానా బిజినెస్ అంటే అరటి తోటలు ఏమైనా ఉన్నాయనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే సాయంత్రం మిరగా బజ్జీ వ్యాపారం వెళ్ళింది. తప్పులేదు, మిరగా బజ్జీ వ్యాపారం అంటే వాళ్ళకి డబ్బులు బాగానే వస్తున్నాయి. కానీ ఇదే రోల్ రివర్స్ అయితే, ఇప్పుడు పిల్లనిచ్చేవాళ్ళే సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీకి యజమాన్ అయితే, అప్పుడు కుర్రోడు శనగపిండి కంపెనీలో సీఈఓ అయితే ఓకేనా? కుదరదు. పిల్లనిచ్చేవాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీకి యజమాన్ అయితే కుర్రోడు ఆలివ్ ఆయిల్ కంపెనీలో ఎండీ అవ్వాలి. అది కాదండి, ఇప్పుడు కుర్రోడేమో శనగపిండి కంపెనీ, మీరేమో ఆయిల్ కంపెనీ, అమ్మాయేమో మిరపకాయ, కలిస్తే మిరపకాయ బజ్జీలా మంచి కాపురం జరుగుతుందిగా? కుదరదు. అలానే మూడో రకం ప్రొఫైల్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. కరోనా పుణ్యం అని చాలా ఇండైరెక్ట్గా చెప్తారు ప్రొఫైల్స్లో. ఎలాగంటే, సార్ నేను కోవాక్సిన్ ఎంచుకున్నానండి, మా మిస్సెస్ కోవిషీల్డ్ ఎంచుకుంది, మా అమ్మాయి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎంచుకుందండి, మా అల్లుడు ఖచ్చితంగా ఫైజర్ వ్యాక్సినే ఎంచుకోవాలండి. ఫైజర్ వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా యూఎస్ సంబంధం కావాలని చెప్తున్నారు. మనకి తెలియదు అయ్యబాబు ఫైజర్ వ్యాక్సిన్ ఎంచుకుంటే అమ్మాయి బాగుంది, ఫోటో బాగుంది, మనకు ఒకటే ఫోటో బాగుంది బాగుంది బాగుంది, వాళ్ళు ఇండైరెక్ట్గా యూఎస్ సంబంధం. అది ఫైజర్ వ్యాక్సిన్ ఇక్కడ దొరకదు, యూఎస్లోనే ఉండదు. అలానే ఈ కరోనా టైప్లోనే ఇంకో ప్రొఫైల్స్ కొత్త కొత్తవి వస్తాయి రాను రోజులు. ఎలా అంటే,
కుర్రోడు శానిటైజర్ కంపెనీలో సీఈఓ కావాలని అనుకుంటారు. ఫోన్ చేస్తారు, ప్రీమియం ప్రొఫైల్ తీసుకున్నా ఫోన్ చేస్తారు, మీ అబ్బాయి కంపెనీ శానిటైజర్లే వాడతామండి, మంచి వాసన కూడా వస్తే అప్పుడు సంఖలో కూడా రాసుకుంటూ ఉంటాం అని అంత బాగుంటాయి అంట. సరే మాట్లాడి మాట్లాడి పెద్దోళ్ళు అంటారు, అది మరి మీ అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారండి అంట. మా అమ్మాయికి ఎంత ఉంటే అంతే అండి, మా అమ్మాయికి మొత్తం అంతా మా అమ్మాయికే కదండి, ఓ బస్తాడు సర్జికల్ మాస్క్లు ఇచ్చుకుంటామండి అంటారు. అది కాదు, ఇప్పుడు మీ అల్లుడేమో శానిటైజర్ కంపెనీకి సీఈఓ కావాలి, మీ అమ్మాయి అంటే అంత ప్రేమ అంటారు, సోతేమో బస్తాడు సర్జికల్ మాస్క్లు పెడతారా? కనీసం N95 మాస్క్లైనా పెట్టాలిగా, నాలుగు కట్టలు N95 మాస్క్లు పెడితే ఏమవుతుంది? పోనీ పెళ్ళి అయిన తర్వాత వదిలేస్తారా? పెళ్ళి అయిన వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేయాలి, మనవడనో మనవరాలనో ఇవ్వాలి. రేపు అన్నారోజు దేవుడు పుణ్యం అని కరోనా తగ్గిపోతే మీరు ఇచ్చిన సర్జికల్ మాస్కులు సంటోడి షెడ్యూల్ కింద తప్ప దేనికి ఉపయోగపడతాయి? అలానే ఇంకో రకమైన కేటగిరీ ప్రొఫైల్స్ ఉంటాయి. ఏంటంటే అమ్మాయి 4.5 అడుగులు ఉంటుంది ప్రొఫైల్, కుర్రోడు మాత్రం 6 అడుగులు. స్ట్రిక్ట్ ఫిల్టర్స్ అప్లై చేస్తారు, ఖచ్చితంగా 6 స్ట్రిక్ట్ ఫిల్టర్ అప్లై చేస్తే 6 అడుగులు కుర్రోళ్ళు వస్తారు. తప్పు లేదంటే వంశం పొడుగ్గా ఉండాలనుకుంటారో ఎవరు ఎవరు ఇంట్రెస్ట్ అల్ది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పొరపాటున పెళ్ళైన తర్వాత పిల్లలకి పుట్టింటోళ్ళు జీన్స్ వస్తే అప్పుడు కుర్రోడు పిల్లల్ని సంకలేసి తెప్పాలా, లేదా అమ్మాయిని కూడా కలిసి సంకలేసి తెప్పాలా? ఇక ఇంకొక రకమైన చివరి ఇక అద్భుతమైన ప్రొఫైల్ ఈ మధ్యన రీసెంట్గా చూడడం జరిగింది. ఆ పిల్ల తరపుల ప్రొఫైల్ ఉంటుంది, నేను చాలా ప్రాక్టికల్ అండి, బాగా చదువుకున్నాను నేను, మనకి సంబంధం కుదిరితే 2 సంవత్సరాలు డేటింగ్ చేద్దాం, డేటింగ్ అన్ని అప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్లి చేద్దాం అంట. ఒక నిమిషం అర్థం కాలేదు, ఇప్పుడు నేను ఉన్నది భారత్ మ్యాట్రిమోనియా లేకపోతే ఫారిన్ మ్యాట్రిమోనియా? అంటే VPN ఆన్లో ఉందామని చెక్ చేశాను, లేదు VPN ఆన్లో లేదు. ఓకే ఓహో ఇది భారత్ మ్యాట్రిమోనియా, ఇది ఇంద్రా ఒకటే అనుకున్నా మైండ్లో, ఈ శిశీంద్రి వ్యాపారాలు ఇంద్రా బాబు అని. ఎందుకంటే మా దీపావళికి మా పక్క సందులో శిశీంద్రిలు అమ్మేవాడు, ఒక శిశీంద్రి అయ్యి బాబు బాగా ఎక్కువ దూరం వెళ్తే గుబడి శిశీంద్రులు కొనుక్కోమని. ఈ ఇంకా చాలా ఉన్నాయి ప్రొఫైల్స్, ఇది జస్ట్ శాంపుల్ ప్రొఫైల్స్, రకరకాలు ఇంకా అద్భుతమైన ప్రొఫైల్స్ ఉన్నాయి. మన కుర్రోళ్ళు పడే తెప్పలు ఏంటి అనేది ఇంకా అద్భుతమైన కొన్ని ప్రొఫైల్స్తో నెక్స్ట్ పార్ట్లో వస్తాను. అంతవరకు నవ్వుతూ మీ కృష్ణ చైతన్య మండేలా.